తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి అరెస్టును, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిగారిపై జరిగిన దాడిని మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ప్రజల మద్దతు పెరగడంతో వైకాపా ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులను ఇలా అక్రమ అరెస్టులు చేసి భయపెట్టి ఏదోలా వైకాపా అభ్యర్థులను నెగ్గించుకోవాలని ప్రయత్నిస్తుందన్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భాలు లేవు. ఏకగ్రీవం చేసుకునేటప్పుడు లేదా ఎన్నికలు జరిపించాల్సి వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే అచ్చెన్నాయుడు గారి అరెస్టు ఈరోజు చేసింది కాకుండా గతంలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దానికి, ప్రభుత్వం యొక్క అవినీతిని ప్రశ్నించిన దానికి ఆయన పైన కేసులు పెట్టడం, దారుణంగా హింసించడం, ఆపరేషన్ చేసుకొని ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా మొత్తం దాదాపు 700 కిలోమీటర్లు తిప్పి మళ్ళీ ఆపరేషన్ చేసుకునే విధంగా కలిగించే విధంగా చేయడం, ఇవన్నీ కూడా ఒక మూర్ఖపు చర్య. ఒక దౌర్జన్యంతో వీటన్నింటినీ కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వీళ్ళు వస్తున్నారనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈరోజు అక్కడే కాదు, అన్ని చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. కానీ నాయకులందరినీ జైల్లో పెట్టి నేను ఎన్నికలు నిర్వహించుకుంటా, ఏకగ్రీవాలు చేసుకుంటా, నేను ఎన్నికలు చేయగలను, నేను చేసుకున్నాను, మొత్తం కూడా నాకు ప్రజా మద్దతు లభించింది అనేటువంటి ఆలోచనల రా వచ్చే విధంగా కూడా మీరు చేయడం అనేది చాలా తప్పు, కరెక్ట్ కాదు. మీకు ఈరోజు నిజంగా ప్రజా మద్దతు ఉంటే ఎందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు? నిజంగా మీకు ప్రజల యొక్క మద్దతు మీకు ఉంటే ఎందుకు ఈ రకంగా నాయకుల పైన కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా లోపలేసేటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి అధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించమని చెప్పి నేను సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఎప్పుడూ లేనటువంటి చోట కూడా ఈరోజు ఆ రకమైనటువంటి పందాలను మీరు వెళ్ళడం చాలా దారుణం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అక్కడ ఎప్పుడూ కూడా హింసకు తావులేదు. అక్కడంతా కూడా ఎవ్వరూ ఇటువంటి గలాటాలకు పోకుండా, ఎక్కడ హింసకు పోకుండా వాళ్ళు ఎన్నికలు జరిగారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా శాంతిని కోరుకునేటువంటి ప్రజలు. అటువంటి చోట మీరు ఈ రకమైనటువంటి హింసాకాండలు చేయడం, అక్కడనే మొన్ననే ఆ గుడిపైన దాడులు జరిగాయి, దానిపైన మీరు ఏమీ స్పందించే పరిస్థితి లేదు. ఈరోజు ఎన్నికలు వచ్చినా కూడా ఉత్తరాంధ్రాన్ని పూర్తిగా కూడా ఒక హింసాయుతక ప్రాంతంగా కూడా మీరు తీసుకువెళ్లే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఆ రకమైనటువంటి పందాల్లో మీరు వెళితే తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా కూడా న్యాయబద్ధంగా మరి మీతో పోరాటానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకున్నాం.